నమస్తే. శ్రీ జోగులాంబ ఎకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక కలెక్టివ్ సోషల్ అండ్ స్పిరిచువల్ ఫారెస్ట్రీ ఇనిషియేటివ్. సమిష్టిగా మనమందరం మన గురించి చేసుకుంటున్నటువంటి ఒక సాంఘిక ఆధ్యాత్మిక తపోవన నిర్మాణ ఇనిషియేటివ్ ఇది. అయితే ఈ శ్రీ జోగులాంబ ఎకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా యొక్క ఈ ప్రాజెక్ట్స్లో మొట్టమొదటిది శ్రీ గాయత్రి తపోవనం. శ్రీ జోగులాంబ ఎకో ప్రాజెక్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రాచీన వైదిక ఋషులు మనకి నేర్పించినటువంటి పూర్వపు విజ్ఞానాన్ని పరిరక్షించేందుకు అటువంటి వేద విద్యలు, ఉపనిషద్ విద్యలు, అట్లాగే వేద విహిత కర్మలు, వీటి మీద ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన, మన ధర్మ పరిరక్షణ, అలాగే మన భావితరాలు, ముఖ్యంగా మన పిల్లలకు మన వైదిక విజ్ఞానంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది మనం ప్రవచనాల్లోనే కాకుండా, అంటే మాటల్లోనే కాకుండా, ఆచరణ పూర్వకంగా మనం చూపించేటువంటి ఒక వేదికని, ఒక తపోక్షేత్రాన్ని మనం ఇక్కడ శ్రీ జోగులాంబ ఎకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మనం నిర్మిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రపోజ్ చేసి చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా శాస్త్రీయ ప్రమాణాలతో ప్లాన్ చేసి డిజైన్ చేయబడుతున్నటువంటి ప్రాజెక్ట్. ఇందులో మొట్టమొదటి ప్రాజెక్ట్ శ్రీ గాయత్రి తపోవనం. శ్రీ గాయత్రి తపోవనం మొత్తం 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ గాయత్రి తపోవనంలో దాదాపు 4 ఎకరాలు మనం ఎకో టూరిజం, అనగా వన పర్యాటక విహార కేంద్రం అనేటువంటిది ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ శ్రీ గాయత్రి తపోవనం అనేటువంటి ఈ లొకేషన్ సరిగ్గా ఘటిక సిద్ధేశ్వరానికి, భైరవకోనకి, ఉదయగిరి, దుర్గమ్మ జలపాతం, ఊట్ల జలపాతం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన అడవుల్లో ఉన్న అతి పురాతనమైన ప్రాశస్త్యం కలిగినటువంటి తపోక్షేత్రాలకు, జలపాతాలకు, గుహలకు, ఋషి నివాసాలకు కూడా అతి సమీపంగా ఉన్నటువంటిది ఈ శ్రీ గాయత్రి తపోవనం ప్రాజెక్ట్ సైట్. అందుకని ఇక్కడ ఒక వన పర్యాటక విహార కేంద్రం, ఒక ఎకో టూరిజం బోర్డింగ్ హౌస్ అనేటువంటిది ఇక్కడ నిర్మిస్తున్నాం. మా యొక్క ప్రాజెక్ట్స్ అన్నిటిలోనూ ఉండబోయేటువంటి విశిష్టత ఏంటంటే, ఒక సమష్టి ప్రాజెక్ట్, ఒక కలెక్టివ్ ఇనిషియేటివ్ కాబట్టి మీరు కొంటున్నటువంటి ఈ భూమి ఉన్నటువంటి ప్రాంతాన్నే మేము కన్స్ట్రక్షన్ కూడా చేసి, అంటే మన పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ విధానంలో ఓ టూరిజం హౌస్ అనేటువంటిది ఇదే 24 ఎకరాల్లో మనం ప్లాన్ చేస్తున్నాం. అంటే మీరందరూ కొనుక్కున్నటువంటి ఈ భూమి ఎక్కడైతే ఉందో అందులోనే ఈ ప్రాజెక్ట్ కూడా నిర్మింపబడుతోంది. తద్వారా కంపెనీకి ఈ భూమిలో వాటా ఉంటుంది. ఈ భూమిలో కంపెనీకి కూడా ఇక్కడ ఒక కట్టుబడి కన్స్ట్రక్షన్ చేసి ఇదంతా కూడా డెవలప్ చేసేటువంటి విధానం ఒకటి ఉంది. కాబట్టి ఇదంతా కూడా మీ స్థిరాస్తి అనేటువంటిది ఒక ప్రాపర్టీలో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక స్థిరాస్తి, ఒక హాస్పిటాలిటీ అండ్ టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్గా ఇది డెవలప్ చేయబడుతోంది. అది ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. అయితే శ్రీ జోగులాంబ ఎకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు నుంచి రానున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే, తపోవనం, ఋషి తపోవనం, పర్ణశాల విధానంలో జీవించడం, ఋషులు జీవించినటువంటి విధానాలని మనం తెలుసుకోగలిగేటువంటి అవకాశాన్ని ఒకటి కల్పిస్తూ ఋషి తపోవనం, యజ్ఞశాలలు, యాగశాలలు, అలాగే పూర్తి ఆధునిక వసతులతో, సదుపాయాలతో ఒక గోశాల. ఈ గోశాల అనేటువంటిది గో ఉత్పత్తులను మనం సేకరించేందుకు, అలాగే సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని మనం సంపాదించేందుకు, అలాగే మన గోమాతను మనం సేవ చేసుకునేందుకు కూడా ఈ గోశాలను మేము నిర్మిస్తున్నాం. ఈ గోశాలకు కూడా భైరవకోన దగ్గరలో ఉన్నటువంటి ఈ అంబవరం కొత్తపల్లి గ్రామంలో దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో ఈ గోశాల కూడా మనం నిర్మిస్తున్నాం. ఆ ప్రాజెక్టు పేరు శ్రీ కామధేను తపోవనం. అక్కడ గోవులే పూజింపబడతాయి. గోవుల్ని మనం సేవించడానికి అక్కడికి వచ్చి గోవుల ద్వారా మనం సంపాదించేటువంటి విలువైనటువంటి పోషక ఆహారాలు, అలాగే ఆయుర్వేదిక ఔషధాలు ఇవన్నీ కూడా సేకరించడమే కాకుండా గోవుల్ని మనం ప్రత్యేకంగా శ్రద్ధ చూపి సేవ చేసుకునేటువంటి అవకాశం శ్రీ కామధేను తపోవనంలో ఉంటుంది. అలాగే ఆయుర్వేదిక మూలికావనం, ఆయుర్వేదిక చికిత్సాలయం కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆయుర్వేదిక చికిత్సాలయం అనేటువంటిది, ఈ మూలికావనం అనేది వేరే ఇంకొక ప్రాజెక్టులో వస్తోంది. ఈ రకంగా 200 ఎకరాల విస్తీర్ణంలో
అన్ని ప్రాజెక్టులు కూడా ఒకదానికొకటి అతి సమీపంగా ఈ మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడా డెవలప్ చేయబడుతున్నాయి. అందులో అన్నీ కూడా మన ప్రాచీన ఋషి సాంప్రదాయాన్ని మనం సంరక్షించుకునేటువంటి విధమైనటువంటి సిద్ధాంతాలతోనే ఈ నిర్మాణం అంతా కూడా ప్లాన్ చేయబడుతోంది. కాబట్టి మీరు శ్రీ జోగులాంబ ఎకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మా ప్రాజెక్ట్స్లో ఎక్కడ భూమి కొన్నా మీకు మీ కుటుంబానికి శాశ్వత జీవితకాల సభ్యత్వం అనేటువంటిది ఉంటుంది. ఆ సభ్యత్వం ద్వారా మీరు ఎకో టూరిజం బోర్డింగ్ హౌస్లో ఏడాదికి ఒకసారి వచ్చి మీకున్నటువంటి మెంబర్షిప్ ప్రకారంగా 2 డేస్ 3 నైట్స్ని వినియోగించుకోవచ్చు. లేకపోతే గోశాలలో మీరుండొచ్చు, ఋషి పర్ణశాలలో ఉండొచ్చు, ఆయుర్వేదిక చికిత్సాలయం మూలికా వనంలో ఉండొచ్చు. సో యూ క్యాన్ ప్లాన్ యువర్ హాలిడే, మీ హాలిడేని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక స్థిరాస్తి ఇక్కడ ఉంది, ప్రతి ఏటా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడున్నటువంటి ఈ వన పర్యాటక విహార వినోదాన్ని మీరు అందరూ కూడా కుటుంబ సమేతంగా పొందాలని, మన ఋషులు జీవించినటువంటి విధానాలను మీరు అందరూ కూడా తెలుసుకోవాలని, తద్వారా మన భావితరాలకి ఈ సాంప్రదాయాన్ని ఈ పద్ధతుల్ని పరిరక్షించి అందజేసేటువంటి బాధ్యతని మనమందరము కూడా కలిసి నిర్వర్తిస్తామనేటువంటి ఉద్దేశంతో శ్రీ జోగులాంబ ఎకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపింపబడింది. మా యొక్క మొట్టమొదటి ప్రాజెక్ట్ శ్రీ గాయత్రి తపోవనం, మారంరెడ్డిపల్లి గ్రామం, సీతారాంపురం మండలం, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో నెలకొని ఉన్నది. అలాగే మా యొక్క రెండవ ప్రాజెక్ట్ శ్రీ కామధేను తపోవనం, అంబవరం కొత్తపల్లి గ్రామం, ప్రకాశం జిల్లా, భైరవ కోనకి అతి సమీపంలో నెలకొని ఉన్నది. సో రండి, మా ప్రాజెక్ట్స్ని మీరు వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ చూడండి, మా డెవలప్మెంట్స్, మా యొక్క ఆశయాల్ని మీరు తెలుసుకోండి. మీకు నచ్చితే మాతో కలిసి చేయి కలిపి నడవండి. మనం అందరం కలిసి మన యొక్క పూర్వ ఋషి వైభవాన్ని పరిరక్షిద్దాం, మన వన సంపదని మనం సృష్టించుకుందాం. ఓం తత్సత్.